హయో, సో ఇప్పటిదాకా కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఆల్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్ AWS, నోడ్, రియాక్ట్, యాంగులర్, డేటా సైన్స్ ఇలాంటివన్నీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏమైనా ఉంటే కనుక అలాంటి వీడియోస్ అని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో డూ సబ్స్క్రైబ్. నేను ఎవ్రీ వీక్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను, వెన్స్డే అప్లోడ్ చేస్తుంటాను ఆల్మోస్ట్ ఎవ్రీ టైం. సో అప్పుడప్పుడు ఫ్రైడే చేస్తుంటాను, సాటర్డే ఏదైనా చేస్తుంటాను. సో ఓకే, సో ఎవ్రీ వీక్ అనేది అప్లోడ్ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో నేను ఇప్పుడు ఈ వీడియోస్ అమెజాన్ AWS గురించి చెప్పాను. ఇప్పటిదాకా 50-60 వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో మీకు కావాల్సినప్పుడు చూసుకొని చెక్ చేసుకొని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ వీడియోలో అమెజాన్ DBs గురించి మాట్లాడుతున్నాను. సో అమెజాన్ డైనమో DB గురించి ఆల్రెడీ ఒక వీడియో ఇప్పుడే జస్ట్ అప్లోడ్ చేశాను. అండ్ ఇది అమెజాన్ డిఫరెంట్ DBs వేరే. సో అమెజాన్ రెడ్ షిఫ్ట్ DB, ఈ రెడ్ షిఫ్ట్ అంటే ఏంటి? దీంట్లో ఎలాస్టిక్ క్యాచీ ఉంటుంది. ఎలాస్టిక్ క్యాచీ ప్రకారం మనం మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఫుల్లీ మేనేజ్డ్ ఇది కూడా, అండ్ ఈజీలీ స్కేలబుల్. కావాల్సినప్పుడు హై అండ్ లో స్కేలింగ్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు మనం ఎక్కువ డేటాబేస్ కావాల్సినప్పుడు ఎక్కువ పెట్టుకోవచ్చు, లో కావాల్సినప్పుడు లో కింద మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ పెర్ఫార్మెన్స్ చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది, హై ఉంటుంది. అండ్ మనం దీంతో రెడీస్ అనేది ఒకటి ఉంది. రెడీస్ అనేది ఒక సర్వర్ తోటి మనం ఇది చేసుకోవచ్చు, REDIS అది. ఓకే, సో అమెజాన్ రెడ్ షిఫ్ట్ DB ఈ ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా క్లౌడ్ డేటాబేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, లో ప్రైస్. వేరే వాటితో పోల్చుకుంటే రెడ్ షిఫ్ట్ అనేది చాలా ప్రైస్ తక్కువ ఉంటుంది. అండ్ అదర్ డేటాబేస్తో పోల్చుకుంటే ఫుల్లీ మేనేజ్డ్, అడ్మిన్ లేకుండా మనం మొత్తం మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకా మ్యాసివ్లీ ప్యారలల్. ఇంకా కాలమ్, ఇంకా ఏంటంటే కాలమ్నర్ స్టోర్స్ అని మనం హ్యాండిల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఈ అమెజాన్ రెడ్ షిఫ్ట్ ద్వారా. నెక్స్ట్ అమెజాన్ నెప్ట్యూన్. ఇదొక డేటాబేస్, ఇది గ్రాఫ్ డేటాబేస్ అంటారు, గ్రాఫ్స్కి వాడుతుంటారు. స్కేలబుల్ ఇది కూడా, హయ్యర్లో మనం ఈజీగా మనం స్కేలింగ్ చేసుకోవచ్చు ఈ నెప్ట్యూన్ DB. ఇంకా కనెక్టెడ్ డేటా గురించి సపోర్ట్స్ వన్ గ్రాఫ్, గ్రాఫ్ APIs ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. ఇది స్కేలబుల్ అండ్ ACID కంప్లైంట్ ఇంకా సపోర్ట్ చేస్తుంది. ఓపెన్ గ్రాఫ్స్ అని, ఓపెన్ గ్రాఫ్ APIs అని ఈ అమెజాన్ నెప్ట్యూన్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇంకా సో ఈ ఫీచర్స్ అన్నీ ఈ అమెజాన్ నెప్ట్యూన్లో ఉన్నాయి. సో ఈ స్కేలబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది దీని ప్రకారం. అండ్ నెక్స్ట్ అమెజాన్ టైమ్ స్ట్రీమ్ డేటాబేస్. అమెజాన్ టైమ్ స్ట్రీమ్ డేటాబేస్ అనేది ఏంటంటే అమెజాన్ టైమ్ స్ట్రీమ్ టైమ్ సిరీస్ డేటాబేసెస్ ఇది. సో అనలైటిక్స్ ఎక్కువ వాడుతా, డేటా సైన్స్ అన్న, మెషిన్ లెర్నింగ్లో అనలైటిక్స్, డేటా అనలైటిక్స్ ఉంటుంది కదా, ఆ డేటా అనలైటిక్స్ కావాల్సినప్పుడు అమెజాన్ ఈ టైమ్ స్ట్రీమ్ DB అనేది వాడచ్చు. ఈ బిల్టిన్ అనలైటిక్స్ ఆల్రెడీ ఇందులో ఉన్నాయి. ఇది సర్వర్లెస్, మళ్ళీ అదొక అడ్వాంటేజ్ ఉంది. మనకు కావాల్సిన పెర్ఫార్మెన్స్ కంపేర్ చేసుకుంటే కమర్షియల్ గ్రాఫ్ DBs కొన్ని ఉన్నాయి, వాటితో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ అన్నమాట. సో అవి కొన్ని కొన్ని ఫీచర్స్ చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి, అంటే మనం స్కేలింగ్లో అయినా, అవైలబిలిటీ అయినా, డ్యూరబిలిటీ అయినా. సో దాంతో పోల్చుకుంటే ఈ ఈ టైమ్ స్ట్రీమ్ DB అనేది చాలా బెస్ట్, అమెజాన్ టైమ్ స్ట్రీమ్ DB అనేది. సో ఇది వాడచ్చు. ఇంకా అమెజాన్ డాక్యుమెంట్ DB అని ఉంటుంది. ఈ డాక్యుమెంట్ డేటాబేస్ ఏంటంటే ఫుల్లీ మేనేజ్డ్, అది కూడా ఫుల్లీ మేనేజ్డ్ అంటే అడ్మిన్ లేకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట, అదే ఫుల్లీ మేనేజ్డ్ అని నేను అంటూ ఉంటాను. సో MongoDB కంపాటబిలిటీ ఉంటుంది, పెర్ఫార్మెన్స్ అనేది స్కేలింగ్ చేసుకోవచ్చు, హయ్యర్లో మనకు నచ్చినట్టు మనం పెట్టుకోవచ్చు. ఎక్కువ ట్రాఫిక్ కావాల్సినప్పుడు హై, అంత ఎక్కువ ట్రాఫిక్ లేదు అప్లికేషన్స్ కన్నప్పుడు లో. సో ఆ రకమైన మేనేజ్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఈ సోషల్ నెట్వర్కింగ్ ఉంది కదా, ఫేస్బుక్ లేకపోతే సోషల్ నెట్వర్కింగ్ అప్లికేషన్స్లో ఈ డాక్యుమెంట్ DB అనేది ఎక్కువ వాడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఫామ్ విల్లే అని ఒక గేమ్ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది, ఇంతకుముందు ఎక్కువ యూస్ చేసేవారు 90s కిడ్స్ టైప్ వారు వాడేవాళ్ళు. సో అది మొత్తం డాక్యుమెంట్ DB తోటే బిల్డ్ చేయొచ్చు అనమాట. అలాంటివి కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ఈ అమెజాన్ డాక్యుమెంట్ DB అనేది వాడటానికి. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మనం అన్నీ థింక్ చేసుకుని, మనం అప్రోప్రియేట్గా మనకి ఏ డేటాబేస్ కావాలో ఆలోచించుకుని ఆ రకంగానే మనం హ్యాండిల్ చేసుకోవాలన్నమాట. డాక్యుమెంట్ DB కావాలా, లేకపోతే టైమ్ స్ట్రీమ్ DB కావాలా, లేకపోతే డైనమో DB కావాలా. సో ఈ రకమైన ఈ రిలేషనల్ డేటాబేసెస్ తోటి మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ AWS DB మైగ్రేషన్ సర్వీస్. మైగ్రేషన్ సర్వీస్ ఇది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైగ్రేషన్ కావాలంటే ఎక్కడి నుంచైనా ఇది చాలా 10 మినిట్స్ కన్నా తక్కువ టైంలో మనం మైగ్రేట్ చేసుకోవచ్చు. అండ్ యాప్స్ అన్నీ రన్నింగ్లో ఉంటాయి అండ్ రెప్లికేట్ చేయొచ్చు ఫ్రమ్ వితిన్. ఇంకా డేటా అనేది మూవ్ చేసుకోవచ్చు ఫ్రమ్ డిఫరెంట్ డేటా బేస్ ఇంజిన్ నుంచి మనం మూవ్ చేసుకోవచ్చు. ఇంకా రెప్లికేషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో కనెక్ట్ చేసుకుని సోర్స్ అండ్ టార్గెట్ని కనెక్ట్ చేసుకుని మనం సోర్స్ నుంచి టార్గెట్ డెస్టినేషన్కి మనం డేటా అనేది మైగ్రేట్ చేసుకోవచ్చు. సో అడ్వాంటేజెస్ అనేది ఇంట్లో ఉన్నాయి. టేబుల్ సెలెక్ట్ చేసుకుంటాం, ఆ స్కీమా సెలెక్ట్ చేసుకుంటాము. సో కావాల్సిన డేటాబేసెస్, కావాల్సిన టేబుల్స్లో నుంచి మనం డేటా అనేది మైగ్రేట్ చేసుకుంటాం వేరే టేబుల్స్లోకి. సో ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంది. అండ్ టార్గెట్ ఆబ్జెక్ట్స్ మనం ఈజీ క్రియేట్ చేసుకోవచ్చు ఈ డేటాబేస్ మైగ్రేషన్ అసెస్మెంట్ రిపోర్ట్ తోటి.
సో ఇదంతా అయిపోయిన తర్వాత రిపోర్ట్ జనరేట్ అవుతుంది. ఆ రిపోర్ట్ని మనం అసెస్ చేసుకుని ఈ డేటాబేసెస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ అమెజాన్ AWSలో, ఇది ఫ్రీ అండ్ కాస్ట్ కాస్ట్ కూడా తక్కువ, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇది కాస్ట్ ఏమి ఉండదు. అండ్ ఈజీగా ఇన్స్టాల్ చేసుకుని ఈజీగా రన్ చేసుకోవచ్చు అది. ఓకే, ఈజీగా రన్ చేసుకుని దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఈ అనాలిసిస్ చేసి స్కీమా ఆబ్జెక్ట్స్ అన్ని మేనేజ్ చేసుకుని ఈ డేటా మైగ్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ మైగ్రేషన్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన ఓల్డ్ డీబీ నుంచి న్యూ డీబీకి, లేకపోతే డేటాబేస్ సరిగ్గా లేనప్పుడు ఆప్టిమైజ్ చేసి కొత్త డీబీస్కి, ఈ రకమైన మన మైగ్రేషన్స్ అనేది ఎక్కువ చేస్తుంట ఫీచర్స్. సో ఈ సర్వీస్ అనేది AWS ఇస్తుంది అండ్ ఇది చాలా బెనిఫిషియల్ అండ్ చాలా తక్కువ టైంలో మనం మైగ్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఎవ్రీ వీక్ అప్డేట్ చేస్తూ ఉంటాను, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావస్తే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుని తెలుసుకోవచ్చు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ డిడ్ంట్ యట్. ఓకే, థ్యాంక్ యూ.